అదేవిధంగా బ్యాంకింగ్ సైడ్ ఎస్బీఐ ముందుకు వచ్చింది అద్దెకే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళే ముందుకు వచ్చి మేము విద్యార్థుల ట్రైనింగ్ ఇవ్వడానికి పూర్తిగా సహకరించి వాళ్ళందరినీ ఎస్బీఐలో మేము ఉద్యోగాలు ఇస్తామని వాళ్ళు ముందరికి వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా కన్స్ట్రక్షన్ అండ్ ఇంటీరియర్స్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఉందో వాళ్ళందరూ ఆ సంస్థ అందులో ఉన్న సభ్యులందరూ ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని మేము ఉద్యోగాలు ఇస్తామని ఉద్యోగ భద్రత కల్పించి ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా రీటైలర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా ముందుకు వచ్చింది అధ్యక్ష. అదేవిధంగా తెలంగాణ విఎఫ్ఎక్స్ యానిమేషన్ అండ్ గేమింగ్ అసోసియేషన్ ముందుకు వచ్చింది అధ్యక్ష. ఈ సంస్థలు ఇందులో ఉన్న గొప్పతనం ఏంది అధ్యక్ష అంటే, ఏ విభాగంలో విద్యార్థులను సెలెక్ట్ చేస్తామో ఆ స్టేజ్ నుంచి ఆ సంస్థలు ఇన్వాల్వ్ అవుతాయి. ఆ పిల్లల్ని చేర్చుకోవడం, వాళ్ళకి స్కాలర్షిప్లు ఇవ్వడం, వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం, ట్రైనింగ్ పూర్తయిన ఎంబడే వాళ్ళ సంస్థలనే ఉద్యోగాలు ఇవ్వడానికి ఈ సంస్థలన్నీ ముందుకు వచ్చినాయి అధ్యక్ష. వాళ్ళందరితో మాట్లాడుకున్నాం. ఇవాళ దీనికి ఛాన్సలర్గా ఒక వ్యాపారవేత్త అంటే ప్రముఖ జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తులను పెట్టాలని, ఈరోజు చైర్మన్గా అలాంటి వాళ్ళని పెట్టాలని, జాతీయ స్థాయిలో ప్రసిద్ధిగాంచిన వైస్ ఛాన్సలర్లను నియమించాలని ఇవాళ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది అధ్యక్ష. ఇది పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అధ్యక్ష. సో ప్రభుత్వం వైపు నుంచి, ప్రైవేట్ నుంచి, అన్ని రంగాల నుంచి పెట్టి ఒక మంచి మేనేజ్మెంట్ IIIT మోడల్లో ఈరోజు ఈ సంస్థను నడపాలనుకుంటున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, తమరి ద్వారా నా విజ్ఞప్తి ఒకటే, ఇక్కడ ప్రారంభమైన యూనివర్సిటీ ఇక్కడ ఆగదు అధ్యక్ష. వివిధ జిల్లాలలో కూడా వీటిని ఎక్స్టెండెడ్ కాలేజెస్ కింద పెట్టి రూరల్ ప్రాంతాలలో ఉండే, గ్రామీణ ప్రాంతాలలో ఉండే నిరుద్యోగ యువకులకు కూడా ఇవాళ శిక్షణను ఇవ్వాలని ఒక గొప్ప ఆలోచనతో మేము ముందుకు వస్తున్నాం అధ్యక్ష. కాబట్టి అధ్యక్ష, రాజకీయాలు ఎన్నైనా ఉండని, మళ్ళీ కొట్లాడుకుందాం, చాలా వివరాలు మాట్లాడుకుందాం, మాకేం అభ్యంతరం లేదు. రాజకీయ పరమైన చర్చ కావాలంటే ఆల్రెడీ 31 తారీఖు వరకు బడ్జెట్ ఆమోదానికి చర్చ అంటే లేదు, కొనసాగించాలంటే 1-2 తారీఖు వరకు కూడా చర్చలు చేయాలని తమరి అనుమతితోని మా లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ ఈరోజు చర్చకు అవకాశం ఇచ్చినాం అధ్యక్ష. చర్చలో పాల్గొనండి, ఇష్యూ బేస్డ్ డిబేట్ చేయండి, ఏ ఇష్యూ నా ఇష్యూను ప్రత్యేకంగా చూడండి. మీరు ఎందుకు రాజకీయంగా కలగాపులగం చేసి రాజకీయ ప్రయోజనం తప్ప ఇంకో ప్రయోజనమే లేనట్టుగా ఈ సమాజాన్ని తప్పుదో పట్టించే విధంగా ఎందుకు వ్యవహరిస్తున్నారు, ఎందుకు ప్రవర్తిస్తున్నారో నాకైతే అర్థం కాలేదు అధ్యక్ష. మేము బాధ్యతాయుతంగా ఒక బాధ్యత నెరవేర్చాలి, ఒక గురుతరమైన బాధ్యత తెలంగాణ లక్షలాది నిరుద్యోగ యువకులు ఇవాళ మా మీద పెట్టిండ్రు. ఈ బాధ్యత నెరవేర్చాలని రోజుకు 18 గంటలు కష్టపడి ప్రపంచంతో పోటీ పడి సాంకేతిక నైపుణ్యాన్ని పెంచి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని పట్టుదలతో మేము ముందుకెళ్తున్నాం అధ్యక్ష. ఇవాళ పేపర్లలో రోజు చూస్తున్నారు కదా అధ్యక్ష, ఇంజనీరింగ్ చదువుకునే పిల్లలు గంజాయి సరఫరా చేసి దొరికిర్రు అధ్యక్ష, డాక్టర్లు చదువుకునే పిల్లలు గంజాయి సేవిస్తూ గంజాయి కొనుగోలు చేస్తూ ఇలా దొరికింది అధ్యక్ష. చిన్న చిన్న పాఠశాల పిల్లలు, 6వ తరగతి 7వ తరగతి చదివే పిల్లలు, ఆడపిల్లలు, మగపిల్లలు డ్రగ్స్కు బానిసలై ఇవాళ తెలంగాణ సమాజం అంతా వ్యసనాలకు బానిసలై గంజాయి డ్రగ్స్కు లోనవుతుంటే ఆ యువతను బయటికి తేవాలి, పని కల్పించాలి, వాళ్ళకి శిక్షణను ఇవ్వాలి, వృత్తి నైపుణ్యం పెంచాలి, ప్రపంచంతో పోటీ పడాలని ఇవాళ మా ప్రభుత్వం చేస్తుంటే అభినందించాల్సింది పోయి, సహకరించాల్సింది పోయి, కాళ్ళల్లో కట్టెబెట్టి కింద పడేసి ఈ చర్చనే జరగొద్దని, ఈ చర్చను తప్పుదో పట్టించాలని నిన్నగాక మన మీ అందరి సమక్షంలో రైతు రుణమాఫీ 2వ విడత దాదాపుగా 150,000 వరకు ఉన్న రైతులకు 6,198,00,000 విడుదల మా ఆర్థిక మంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు చేస్తే ఆ చర్చ ఎక్కడ జరగొద్దు, రైతులకు చేరొద్దని ఒక దుర్మార్గమైన ఆలోచన రాజకీయ పాచికతోని సభను స్తంభింపజేసి ఆడబిడ్డలను అడ్డం పెట్టుకొని అక్కల్ని అడ్డం పెట్టుకొని రాజకీయం చేస్తారు అధ్యక్ష. ఇదా అధ్యక్ష.